అమ్మాయి దగ్గర ఉండి ఆ వంట పనులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మావయ్య, అన్ని పనులు నేను చూసుకుంటానుగా. బాబాయ్ గారు, బాబు దగ్గరుండి అన్ని పనులు జరిపించవలసిన మీ మనవడు, పెళ్లి ఖాయం చేసిన ఆ పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు, ఇద్దరు ఇంకా రాలేదేమండి? ఏదో తొందర పని ఉంది, బొంబాయి వెళ్ళారు బాబు. ఈ పాటి వస్తూనే ఉంటారు. అంతేనంటారా లేక ఏదైనా మతలం? చచ్చా, అవేం మాటలు బాబు, అన్న మాట అక్షరాలు ధరిపించుకు తీరుతాం బాబు. మీకు జ్ఞాపకం ఉంటే నా మొదటి షరతు కూడా అదే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చునే ముందు ఆ అనుకున్న కట్నం డబ్బు నా చేతిలో పడాలి. అలాగే బాబు, నేను ఇప్పుడే పట్టుకొచ్చి మీకు ఇస్తాను. యువర్ అటెన్షన్ ప్లీజ్. We regret to announce the departure of flight number 747 from Bombay to Madras will be delayed by 4 hours due to bad weather. ఇదే తప్పయ్య, ఆయన ఇంకా రాలేదు. పెళ్లి కనీసం నేనూనే వెళ్తే బాగుంటుందేమో. నీకెందుకమ్మా తొందర? వాళ్ళకి కావలసిన వాడు, పెళ్లికి రావాల్సిన వాడు మీ ఆయన. ఆయనతో వెళితేనే నీకు గౌరవం మర్యాదను. అమ్మా రండి, పన్నీ అవుతాయా? అవుతున్నాయమ్మా. అబ్బాయి వెళ్లే ముందు ఏమైనా చెప్పి వెళ్ళాడా అమ్మా? డబ్బు విషయగా? అవునమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది, పెళ్లి కొడుకు తండ్రి తొందర పెడుతున్నాడు. ఉండండి, ఇప్పుడు వస్తాను. ఏమండి, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిపిస్తున్నట్లుంది. ఏదోలేమ్మా, అంతా భగవంతుడి దయ. అవునవును, అంతా భగవంతుని దయే. వస్తానమ్మా, నువ్వు కూడా త్వరగా వచ్చేయమ్మా. ఆయన రాగానే ఆయనతో వస్తాను. మంచిదమ్మా. వచ్చావా బాబు? కాకపోతే కాస్త వేళ మించిపోయాక వచ్చావు. పసుపు పారాణితో నీ చెల్లెలు పెళ్లి కూతురైంది బాబు. అన్న రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది. కానీ ఓ ఇల్లాలయ్యే అదృష్టం లేకుండానే తొందరపడి వెళ్ళిపోయింది బాబు. చెల్లెల్ని దీవించి అత్యంతలు వేయడానికి వస్తావు అనుకున్నాను, కానీ మట్టిలో కలిపేయడానికి వచ్చావా బాబు? ఏం జరిగింది తాతయ్య? నా చిట్టు చెల్లెలు ఎందుకు నా అన్యాయం అయితే తాతయ్య చెప్పు. డబ్బు బాబు, డబ్బు నా తల్లిని బలి తీసుకుంది. అన్న మాట ప్రకారం కట్నం డబ్బు కోసం నీ ఇంటికి వెళ్ళాను. నీ భార్య ఇచ్చిన పెట్టి తెచ్చి పెళ్లి కుమారుడు తండ్రికి ఇచ్చా. ఏమిటండి ఈ మోసం? కట్టనిస్తానని ఆఖరి క్షణంలో ఈ చిత్తు కాగితాలు నా చేతిలో పెడతారా? చిత్తు కాగితాలా? చూడండి ఇదిగో ఈ కాగితాలే, చిత్తు కాగితాలు చూడండి బాబు, చూడండి. ఈ పెద్ద మనిషి చేసిన పని వ్యక్తి తెలిసి చూసుకోకపోతే పెళ్లి జరిపించేయాలనిగా మీ ఎత్తు. భగవంతుడు సాక్షిగా ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు బాబు. ఎందుకండి ఇంకా ఈ పొత్తెత్తు కవర్లు? ఆ రోజు కట్నం తనే ఇస్తానని సైగలు చేశాడే పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు, మాయవయ్యారు. దగ్గరుండి పెళ్లి పనులన్నీ జరిపించవలసిన అన్నగారు అయిపు లేరు. ఇంకా మీకు అర్థం కావడం లేదని నల్లనుకోమంటారు. నా మాట వినండి బాబు, ఇది తెలిసి చేసిన మోసం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా చేసింది మోసం. నేను ఆల్రెడీ చెప్పాను డబ్బు నా చేతిలో పడింది, ఈ పెళ్లి జరగదని. ఇంకా చూస్తారా లేకపోవడం నుంచి? Oh,
చేతులు పట్టుకు పెట్టి మాత్రం ఆడపిల్ల బతుకు నాశనం చేయకండి. మీ డబ్బుకి ఏం పర్వాలేదు, మా అబ్బాయి రాగానే పైసలతో సహాయిస్తాను. నా మాట నమ్మండి. చాలండి, నిశ్చితార్థం మాట నిలబెట్టుకోలేకపోయారు, ఇప్పుడు ప్రాధాన్యపడుతున్నారు. పెద్ద మనిషి పెద్ద మనిషి రారా, ఇంకా ఏం చూస్తావు బాబు? బాబు నా మాట నమ్మండి బాబు, నా మాట వినండి బాబు. బాబు బాబు నా మాట వినండి బాబు, నా మాట నమ్మండి బాబు. బాబు 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 అయ్యో తన నూరేళ్ల జీవితం నవ్వుల పాలైందని తను గంగ పాలైంది బాబు. ఎంత పనిచేసా తల్లి, ఎంత పనిచేసావన్నా. కేవలం డబ్బుని జీవితాన్ని బలిగేరిందా తల్లి, బలిగేరిందా. నీ పెళ్ళి ఎంతో అపురూపంగా వైభవంగా జరిపించాలని ఎన్నెన్నో కళ్ళు కన్నాను. ఇప్పుడు అవన్నీ బొమ్మ చేసి నన్ను వంటవాణి చేసి వెళ్ళిపోయా తల్లి, వెళ్ళిపోయా. అమ్మా, బొంబాయి నుంచి వచ్చేటప్పుడు ముత్యాలు తీసుకురమ్మన్నా, తీసుకొచ్చానమ్మా. గాజులు తీసుకురమ్మన్నా, తీసుకొచ్చానమ్మా. అమ్మా, నీ పేరిట మహాలక్ష్మి గుళ్ళు అర్చన చేయించి పసుపు కుంకుమను కూడా తీసుకొచ్చానమ్మా, పసుపు కుంకుమను కూడా తీసుకొచ్చాను. చూపిస్తాను. కాల్లో తేలే పరిమళల్లా నాదరికిరా, తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా. మారేనా మోహాల దాహమే మధుమా.